లింగపేట శ్రీనివాస్ గారు, మోహన్ రెడ్డి గారు, వాగిల సత్యనారాయణ గారు, ధర్మారావు గారిని సన్మానించడం జరుగుతుంది. సభ్యత్వ భాగకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మండల అధ్యక్షుడు తిప్పతి గారు కూడా సన్మానం చేయడం జరుగుతుంది, స్వాగతం చెప్పడం జరుగుతుంది. ఫోన్లన్నీ సైలెంట్ పెట్టుకోండి. మనల్ని జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసిలో ప్రారంభించడం జరిగింది. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు హైదరాబాద్లో నిన్న సాయంత్రం మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన దగ్గరికి ధర్మారావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర మెంబర్షిప్ ఇన్ఛార్జ్ గారు రావడం జరిగింది. వారు ఈ జగిత్యాల జిల్లాలో ఈరోజు మెంబర్షిప్ ప్రారంభిస్తున్నారు. ఆ సందర్భంగా అట్లాగే మెంబర్షిప్ ఈ జిల్లా ఇన్ఛార్జ్గా మన దశరెడ్డి గారు చూస్తున్నారు. ఈరోజు దాని సందర్భం వారు ఇక్కడికి వచ్చారు. వారు పత్రికా విలేకరుల ఉద్దేశించి మాట్లాడారు. ఎన్డీఏ 2 రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రధానమంత్రి యొక్క ప్రమాణ స్వీకారం తర్వాత 15 రోజుల తర్వాత భారతీయ జనతా పార్టీ సభ్యత్వం మీద నిర్ణయించడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 11 కోట్ల సభ్యత్వం ఉన్నది, 11 క్రోర్స్ మెంబర్షిప్ బీజేపీకి. ముఖ్యంగా గతంలో సభ్యత్వాన్ని ఆధారంగా చేసుకొని ఆ యొక్క రాష్ట్రాలలో పార్టీ యొక్క పెరుగుదల, పార్టీ యొక్క పనితనము, కార్యకర్తల యొక్క కష్టము వీటన్నిటిని జోడించిన తర్వాత యావత్ దేశ ప్రజలంతా కూడా మళ్ళీ రెండోసారి తీర్పిచ్చినారు. భారతీయ జనతా పార్టీ రోజు 18 రాష్ట్రాల్లో అధికారం ఉన్నది, 18 స్టేట్స్. కాంగ్రెస్ పార్టీ 18 రాష్ట్రాల్లో 0 అయిపోయింది. 18 రాష్ట్రాల నుంచి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం 0 పార్లమెంట్. భారతీయ జనతా పార్టీ 13 రాష్ట్రాలలో 50-50 కంటే ఎక్కువ శాతం, 50%, 50+1% బీజేపీ యొక్క ఓట్ పర్సంటేజ్ వచ్చినది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో అతిపెద్ద పార్టీగా, సంస్థాగతంగా, పార్లమెంట్ పరంగా చాలా అతిపెద్ద పార్టీగా వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప పరిణామం ఇది, ప్రజాస్వామ్యం యొక్క పరిణామం ఇది. భారతీయ జనతా పార్టీ 2 రకాలైన ప్రజాస్వామ్య విధులను కాపాడుతున్నది. ఒకటి అంతర్గత ప్రజాస్వామ్య పార్టీలో, రెండోది భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేటువంటి మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇందులో చాలామంది తెలవకుండా వచ్చు, ప్రశ్న కూడా 75 దేశంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ప్రప్రథమంగా ఈ యొక్క ఎమర్జెన్సీ వ్యతిరేకించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. లక్షలాది మంది కార్యకర్తలు 2 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపినారు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ విధించిన యొక్క ప్రజాస్వామ్య యొక్క విలువలను కాలరాసి ఒక ఫ్యాసిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాన్ని వ్యతిరేకంగా పోరాడి జనతా పార్టీ అధికారంకి వచ్చింది. ఇవాళ భారతీయ జనతా పార్టీగా మా యొక్క ప్రయాణం 1952లో జనసంఘ నుంచి జనతా పార్టీ, జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ మా యొక్క ప్రయాణం కొనసాగుతుంది. దాంట్లో ఈ దిశలో ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విలువలు లేని రాజకీయం నడుస్తుంది. విలువలతో రాజకీయాలు లేవు. ప్రతిపక్షం అనేది లేకుండా కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ. కానీ అన్ని పార్టీలలో మంచివాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీలో మంచివాళ్ళను భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తున్నది, ఆహ్వానిస్తున్నది ఈ సందర్భంగా. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పటిష్ట పరిస్థితి కోసము భారతీయ జనతా పార్టీ 6 సంవత్సరాల కోసము సభ్యత్వాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. 6 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వం, దాంట్లో భాగంగా ఈరోజు మళ్ళీ కొత్త సభ్యత్వం మొదలైపోయింది. నిన్ననే జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు హైదరాబాద్, ఢిల్లీలో కాదు హైదరాబాద్ వచ్చి
సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించాను బండి, ఆన్లైన్ సభ్యత్వం. కాబట్టి టార్గెట్ ఫర్ తెలంగాణ ఈజ్ నాట్ సభ్యత్వం, సభ్యత్వం ఒకటే కాదు. టార్గెట్ ఫర్ తెలంగాణ ఈజ్ తెలంగాణ రాష్ట్రంలో 2022-2023 ప్రభుత్వం ఏర్పడి తీరుతుంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాషాయ జెండా ఎగరేస్తుంది. ఇది లక్ష్యం ఇది. కాబట్టి దేశంలో 3 రాష్ట్రాలను టార్గెట్ చేశాం భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ పార్టీ అధ్యక్షులు. 1 ఒరిస్సా, 2 బెంగాల్, 3 తెలంగాణ. ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఇక్కడ యాడ్ కావాల్సి ఉంది. ఇది లక్ష్యం. దీనికోసం టార్గెట్ కూడా నిర్దేశించదగింది. గతంలో భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా పూర్ పర్ఫార్మెన్స్. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 7% ఓటకి పరిమితమైన భారతీయ జనతా పార్టీ అనేది చాలా తొందరలోనే 90 డేస్లోనే చాలా స్లిప్పరీ మూవ్మెంట్ తోటి చాలా వేగమైన పరుగుతోటి భారతీయ జనతా పార్టీ 20% ఓట్ బ్యాంక్ సాధించగలిగింది. ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడదు. నిదర్శనము ప్రజల యొక్క బలం, పేదవాళ్ళ యొక్క ఆశీర్వాదం. ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్న బలం, గొప్ప బలం. కాబట్టి 20% భారతీయ జనతా పార్టీ ఇంకొక 20% యాడ్ చేస్తే, ఇప్పుడున్న 20% ఇంకో 20% యాడ్ అయితే ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తుంది. కాబట్టి మా యొక్క లక్ష్యం జాతీయ పార్టీ లక్ష్యము, రాష్ట్ర పార్టీ లక్ష్యం కాకుండా ఇప్పుడు టేకప్ చేయబోయే సభ్యత్వం అవుతుందో అది నిన్న నుంచి స్టార్ట్ అయిపోయింది. 11th క్లోజ్ కాబోతున్నది. ఈ యొక్క 35-36 రోజుల సమయం లోపల మా యొక్క టార్గెట్ అవుతుందో, మేము నిర్దేశించిన టార్గెట్ కంటే కూడా నిన్న అమిత్ షా గారు స్వయంగా వెలుపుచ్చినారు. 20 లక్షల సభ్యత్వం, 20 లక్షల సభ్యత్వంతో మొత్తం పూర్తిగా నిలబడి చేయాల్సిన అవసరం అని చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మన పార్లమెంట్ ఎన్నికల్లో 36,36,137 ఓట్లు వచ్చినాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ లక్ష్యాన్ని వారు నిర్దేశించారు. ఓటు మనకైతే మనకు గతంలో అయితే పార్లమెంట్ ఎన్నికలు అయితే ఓట్లు వచ్చినాయో దానికంటే 100 మంది అధికంగా సభ్యులు ఉండాలని చెప్పేసి కూడా జరిగింది. అదే ప్రకారంగా 7 లక్షల ఇళ్లలో సభ్యత్వం జరగాలని చెప్పేసి నిర్దేశించడం జరిగింది. 7 లక్షల ఇళ్లలో 2వ సభ్యత్వం జరగాల్సిన అవసరం ఉంది. గతంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం 18 లక్షలు ఉన్నది. దానికి అదనంగా ఇవాళ మళ్ళీ 18-20 లక్షలు యాడ్ అవుతుంది. అంటే దాదాపుగా సుమారుగా మా యొక్క లక్ష్యాన్ని మేము చేరుకోబోతున్నాం. కాబట్టి దీనికి మొత్తంగా కూడా పార్టీ యంత్రాంగం గ్రామస్థాయిలో భూస్థాయిని మొదలుపెడితే రాష్ట్ర స్థాయిగా కూడా ప్రతి కార్యకర్తగా కూడా 7 రోజుల పాటు 7 డేస్ ఫుల్ టైం ఇచ్చి 5 బూతులలో ఒక శక్తి కేంద్రంగా ఉన్నటువంటి 5 బూతులలో ఈ యొక్క 50-100 సభ్యత్వాన్ని చేర్చడం కోసం మా యొక్క ప్రణాళికను ఉపయోగించడం జరిగింది. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, కేంద్రంలో కూడా ఈ రకమైన సమాచారం ఏర్పాటు చేసి దానికి కావాల్సిన తయారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా పార్టీ యొక్క ప్రాధాన్యతను ప్రజల ముందు తీసుకుపెట్టే కోసం ముఖ్యంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు 5 మున్సిపాలిటీస్ ఈ యొక్క జిల్లా నుంచి ఉన్నాయి, కొత్తగా ఏర్పడ మున్సిపాలిటీస్. దాంట్లో కాకుండా అన్ని స్థానాలకు అన్ని వార్డు స్థానాలకు కూడా అన్ని అధ్యక్ష స్థానాలకు కూడా భారతీయ జనతా పార్టీ పోటీ ఉంటుంది. మా యొక్క బేస్ మేము పెంచుకుంటున్నాము. ఈ బేస్ పెంచుకోవడానికి కారణం ఏంటంటే 2022-2023 నాటికి భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ఏవరితోటి ఎక్కడా పొత్తు లేనటువంటి ఒక పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మా యొక్క సొంత బలం మీద రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి తీరాలనే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాము. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు, ఈ కుటుంబ పార్టీలు, డబ్బు పార్టీలు, డబ్బుతో రాజకీయం చేసే పార్టీలకు చెల్లు చీటి. ఎందుకంటే మన జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కానీ, బీహార్ కానీ, మహారాష్ట్ర కానీ, ఇతర రాష్ట్రాలు కానీ, ఏ రాష్ట్రం ఎన్నికలు చూసినప్పుడు కూడా కర్ణాటక పక్క కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, ఇక్కడ తెలంగాణ కానీ ఏది మినహాయింపు కాలేదు. ఏ కుటుంబంగా నిలబడలేదు, ఏ కుల నిలబడలేదు, ఏ మతంగా నిలబడలేదు. అన్నింటి కూడా పటాపంచం చేసి భారతీయ జనతా పార్టీ ఒక ఉత్సాహమైనటువంటి దాంట్లో పేదవాళ్ళ యొక్క తీర్పే ప్రజాస్వామ్య యొక్క బలము. ఆ యొక్క ప్రజాస్వామ్య యొక్క బలమే నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, వారు చేపట్టే కార్యక్రమాలు మొత్తం కూడా ఇంటింటికి తీసుకుపెట్టేందుకోసము ఈ సభ్యత్వం ద్వారా. అదేవిధంగా స్థానిక సంస్థలు ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నాము. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో, పురపాలక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలను కూడా కైవసం చేసిన కోసం మా యొక్క ప్రయత్నం మేము చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా జగిత్యాల జిల్లా ఇప్పటి నుంచి కాదు, అనేక మంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేసి, బలిదానం చేసి నిలబడేటువంటి యొక్క జిల్లా ఇది. ఈ ప్రాంతం మొత్తం కూడా అనేక మంది మా యొక్క కార్యకర్తలు, అనేక మంది మరి నక్సలేట్ల చేతులు హతమార్చు. నాకు తెలుసు, నా యొక్క నేను కూడా ఇక్కడ 40-80 నుంచి నాకు ఈ ప్రాంతం యొక్క
మరి పరిస్థితులు నాకు అవగాహన ఉన్నది. ఈ ప్రాంతంలో నేను ఫుల్ టైమర్గా నేను పనిచేసాను. కాబట్టి ఈ ప్రాంతం యొక్క త్యాగము బలిదానము భారతీయ జనతా పార్టీకి అన్ని విషయాలను కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి ఒక ప్రాంతం ఈ ప్రాంతము. అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి అంకితభావంతో పనిచేసే యొక్క కార్యకర్తల యొక్క జట్టు మాకు ఇక్కడ ఉన్నది. కాబట్టి ఆ యొక్క జట్టుతోటి పట్టుతోని ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికలు అదేవిధంగా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ముఖ్యంగా ఈ యొక్క జగిత్యాల జిల్లా నుంచి 1,00,000 సభ్యత్వం చేసిన కోసము పార్టీ యొక్క జిల్లా యంత్రాంగం కూడా సమాయత్తం చేసి దానికి కావాల్సిన యంత్రాంగాన్ని కూడా తయారు జరిగింది. కాబట్టి వీటన్నింటినీ కూడా రాజకీయాల్లో నేను ఇంతకుముందు చెప్పినాను, వివిధ పార్టీలో మంచి వాళ్ళందరూ కూడా మేము స్వాగతిస్తున్నాము. వివిధ పార్టీలో మంచి వాళ్ళని కూడా మేము స్వాగతించి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా సభ్యత్వం ఇచ్చి బాధ్యతలు ఇస్తాం మేము కూడా. కాబట్టి బాధ్యతలను ఎవరిగా కూడా మేము పక్క పెట్టేది లేదు. కొత్త వాళ్ళు వస్తే మీకు కొత్త లేదు పాత లేదు అందరిగా కూడా రాత్రి చెప్పారు. అమిత్ షా గారు చెప్పారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి 18 రాష్ట్రాల్లో 127 మంది మంత్రులు కాంగ్రెస్ నుంచి కావచ్చు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే ప్రకారంగా 2, 3, 4, 5 స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కావడం దాదాపుగా 27 మంది చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతకంటే దర్శనం లేదు. కాబట్టి ఏదైతే మోడీ గారు సబ్కే సాత్ సబ్కే విశ్వాస్ ఏదైతే ఉందో దీన్ని అమలు పరిచయం కోసము ఈ యొక్క సభ్యత్వము అట్టడుగు వర్గాల నుంచి కూడా ఏ బూత్లో అయితే భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ బూత్లు మేము కేటగిరీ చేసినాము, ఏబీసీ బూత్లలో ఏ బూత్లో అయితే తక్కువ ఓట్లు వచ్చినాయో, 2 ఓట్లు, 3 ఓట్లు, 5 ఓట్లు, 10 ఓట్లు వచ్చినాయో వాటి 10 నుంచి 100 చేస్తాం. అదేవిధంగా ఎక్కడైతే 50 ఓట్లు వచ్చినాయో వాటిని 50 నుంచి 200 చేస్తాము, ఎక్కడైతే 100 ఓట్లు వచ్చినాయో ఆ 100 ఓట్లను 400 ఓట్లు చేస్తాం. కాబట్టి ఇది టార్గెట్. ఇది కాబట్టి ఎక్కడైతే బలహీనంగా ఉన్నదో, ఎక్కడైతే పేదవాడు యొక్క నివాసం ఉందో అక్కడ పోయి భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసి ఆ యొక్క పేద వర్గాలు, నిమ్న వర్గాలు, బలహీన వర్గాల్లో మా యొక్క పార్టీ యొక్క ప్రాబల్యాన్ని పెంచడం కోసము నిరంతరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం కోసము ఈ రాబోయే 35 రోజుల పాటు పార్టీ యంత్రాంగానికి వేరే పని లేదు. ఇదే సమస్తము భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అవుతుందనే విషయాన్ని మేము ముందు చెప్తున్నాం. మరి ముఖ్యంగా రెండోది రాజకీయ అంశం. ఈరోజు ఏకపక్ష నిర్ణయాలు, తుగ్లక్ యొక్క పరిపాలన, ఇది అంతా కూడా సంస్థాగతంగా చెప్తాను. తుగ్లక్ యొక్క పరిపాలన ప్రతిరోజు హైదరాబాద్లో కూర్చొని మేము ప్రతిరోజుగా కూడా మేము అదే చూస్తున్నాం చేస్తున్నాం ఏం చేస్తున్నాం చెప్పి ఒకసారి వెరిఫై చేస్తే లాస్ట్ 6 రోజులు, గత 6 రోజుల నుంచి 7 రోజులు చూస్తే ఒకసారి ముందు చూస్తే ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే అసెంబ్లీని ఎంత తొందర పడగొట్టాలి, సెక్రటరియట్ ఎంత తొందరగా కూడగొట్టాలి, ఇదే కరెక్ట్ మీద ఉన్నారు. దాని గుర్తుదారు ఎవరు, దీని గుర్తుదారు ఎవరు, పడగొట్టడానికి ఒక గుర్తుదారు కావాలి, కట్టడానికి కోసం గుర్తుదారు కావాలి. కాబట్టి వారి యొక్క లక్ష్యం ఏంటంటే ఉన్నవాటిని వాడుకోనివ్వడంలో ఎవరికి ఇబ్బంది లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా వాటిని కూడగొట్టమని చెప్పేసి అని ఎవరు కూడా దానికి ఎవరు కూడా ఆమోదం తెలపట్లేదు. ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక పక్క నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది. మీరు పెట్టిన హామీలలో ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా సంపూర్ణంగా చేయలేదు. రెండోసారి మీరు ప్రభుత్వం మీకు ఆమోదం తెలిపారు, మేము కానట్లేదు. కానీ ఏదైతే లక్ష్యం ఎత్తుందో టార్గెట్ కాకుండా మీరు ఏదైతే ప్రాధాన్యత లేని అంశాలను 1,000 కోట్ల రూపాయలు పెట్టి అసెంబ్లీలను తర్వాత సెక్రటరియట్ కూడగొట్టి కట్టడంలో అర్ధరహితం. ఇది భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. దీన్ని సమగ్రంగా కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి దీని విషయం మీద చాలా తీవ్రంగా భారతీయ జనతా పార్టీ రాబోయే 2 రోజులలో ప్రజలకు యొక్క అభిప్రాయాన్ని స్పందించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రణాళికబద్ధంగా ఇంటింటిగా కూడా మేము చెలవేస్తాం. ప్రజాధనం వృధా చేయదు. ప్రజాధనాన్ని వృధా చేసే అధికారం ప్రభుత్వాలకు లేదు. దోపిడీ వ్యవస్థకు నాంది పరిగణ కోసము కుటుంబ పరిపాలన జరుగుతుందనే విషయాన్ని ప్రజలు 3 నెలలు తినిపించేసినారు. మీరు చెప్పారు ఏదో సాగు చెప్పాడు ఆయన 1, 6, 16, 6, 6, 6, 6 బేజార్ అయిపోయింది, పంచర్ అయిపోయింది, మెకానిక్ షెడ్కి వచ్చింది. పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు అరవింద్ను తర్వాత సంజయ్, మీరు ఎవరి దగ్గర పోయినారు, స్పీకర్ గారి దగ్గర పోయి ఏం చెప్తున్నారు, స్పీకర్ గారి దగ్గర పోయి చూడండి సార్ ప్రాధాన్యత లేని అంశాలు మొత్తం లేపుతున్నారు. ఏది ప్రాధాన్యత లేదు, నీకు ప్రాధాన్యత ఉందా, నీకు ప్రాధాన్యత ఏది ఇక్కడ అసెంబ్లీ ఉన్న అసెంబ్లీ పడగొట్టాం, అదే మాన్మెంటల్, అది అసెంబ్లీ హైదరాబాద్ అసెంబ్లీ మాన్మెంట్ నిజాం కట్టే నిజాం పరిపాలనలో కట్టేటట్టు ఒక బంగ్లా,
మేము నిజాం వ్యతిరేకము, రజాకార్ల పరిపాలన వ్యతిరేకం. కానీ ఆ కట్టడం అవుతుందో తప్పనిసరి రక్షించాల్సిన బాధ్యత, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందో అది యునెస్కోలో పెట్టమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేసింది యునెస్కోకి. యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో దానికి ప్రపోజ్ చేసి పంపించేసినాం. దానికి కూలగొట్టే హక్కు నీకు లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెక్రటరీ ఉంటే వాళ్ళు ఖాళీ చేసి మొత్తం కూడా అన్ని చదువుకొని పోయి ముట్టలు కట్టడం చదువుకొని పోయిన తర్వాత బూత్ బంగ్లా దగ్గర పడి ఉంటే వాటి పరిపాలన చేయలేక వాటిని కూలగొట్టాలి, వాటి దస్త్రాలు మొత్తం తీసేయాలి, అన్ని మూరిలో పడేయాలంటే ఏంటంటే ఈ దుగ్గులకి పరిపాలన జరుగుతాం. మీ మంది బాధలు మీ ఎమ్మటూడా మీ సంఘాలు సపోర్ట్ కొడుతున్నారు. మీ మంత్రివర్గం మొత్తం కూడా వెనక నిలబడతాం. మీ ముందు వచ్చి ఎప్పుడు చెప్పేవాడు లేడు. ఈ ప్రజల యొక్క ఆలోచన విధంగా ఉంది. మీకు ఎమ్మెల్యేస్ కానీ, ఎందుకంటే మీరు ఒకటం బేసిక్గానే మీరు అసలు మీరు ముఖ్యమంత్రిగా మీరు ఎవరికిగా కూడా మీరు అందుబాటులో ఉండరు. ముఖ్యమంత్రిగా మీరు ఎవరిగా కూడా ఎవరి మాట కూడా వినరు. మీదంతా కూడా ఒక కుటుంబ పరిపాలన చేపట్టి మీదంతా ఏకచిత్రాధిపత్యంగా నడిపేక అవకాశం మీకు ఉంది. కాబట్టి దానికి చర్మించడం పడుతుంది. అన్ని కోటలు కూలిపోయినాయి దేశంలో. ఈ కుటుంబ పరిపాలన కోటలు మొత్తం కోల్పోబోతున్నాయి. వాళ్ళ ఆశలు కూడా ఊచుకోబోతున్నాయి. ఇక రేపు రాబోయేది టార్గెట్ నేను చెప్పాను కదా, రేపు రాబోయే టార్గెట్ బెంగాల్, ఒడిశా, తెలంగాణ. ఈ మూడు రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఏర్పడతాయి. 18+3 21 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. 18+3. సో ఇది ఉన్నది. కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా యువతలో అశాంతి ఉన్నది. ఇది ప్రధాన సమస్య. రెండో సమస్య, అతిపెద్ద సమస్య, ఈ రాష్ట్రంలో స్కూల్ యొక్క వ్యవస్థ మొత్తం దిగజారిపోయింది. కార్పొరేట్ ఎడ్యుకేషన్ అవుతుందో దానికి మీరు ఉత్తాస పలుకుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరాల క్రితం ఆ రాష్ట్రంలో కార్పొరేట్ వ్యవస్థ ఎంతకంటే చాలా భయంకరంగా ఉండే. కానీ సామాన్యునికి విద్య అనేటువంటిది చాలా అవసరం. సామాన్య కుటుంబానికి ఆ విద్యను అందించలేక ప్రభుత్వము గుడ్డిగా నడుపుతున్నది. కాబట్టి టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది తర్వాత, బట్ బేసిక్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, దెన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, తర్వాత మేము చాలా డిఫరెన్స్ ఉన్నది, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ప్యూర్లీ కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాష్ట్రం జరుగుతున్నది. దీనికి రెగ్యులేటరీ అథారిటీ లేక కేవలం కమిటీతోటే టైంపాస్ చేస్తూ ఉన్నాం. మన పేపర్ చూసేవారు జస్టిస్ ఎవరు, జస్టిస్ నాగిరెడ్డి గారిని ఎవరు వేసారు. కాబట్టి అది కాదు, కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోపోతే కేంద్ర ప్రభుత్వం ప్రధాన పథకం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము గతంలో ఇప్పుడు కూడా ప్రవేశపెట్టే ప్రధానమైన మూడు పథకాలు ఈ రాష్ట్రంలో మీరు కొనసాగనివ్వట్లేదు. ఒకటి ప్రధానమంత్రి కిసాన్ యోజన, దాని రాష్ట్రంలో పూర్తిగా అమలుపరచట్లేదు. రెండవది ఫసల్ బీమా యోజనను, అది పూర్తిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. మూడవది ఏదైతే ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం పేరుతోటి కేంద్ర ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ ప్రవేశపెడితే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలతోటి ఉచితంగా ఏ హాస్పిటల్ అయినప్పుడు కూడా, అది కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, కలెక్టరేట్ పక్కన హాస్పిటల్ కావచ్చు, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినా 5 లక్షల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా భరిస్తుంది. దాని కూడా ఈ రాష్ట్రంలో మీరు అమలుపరచకుండా వచ్చిన ప్రతి పథకం యొక్క డబ్బులు మొత్తం కాకుండా ఖాళీ చేస్తున్నారు. ఏ పథకానికి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు కేటాయిస్తుందో దేనికి కూడా ఇంతవరకు మీరు లెక్కలు ఇవ్వట్లేదు. ఈ లెక్కలు మొత్తం మేము గక్కిస్తాం, రోడ్ల మీద మీరు గక్కాలి. బికాజ్ ఏ స్కీమ్లు కూడా మీరు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయకుండా మీరు అడ్డుపడుతున్నారు. కాబట్టి వీటన్నిటి కూడా లెక్కలు తెలిసాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక ముందు ఇక మీ యొక్క దుగ్గుల పరిపాలనకు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అడ్డుపడుతుంది.